ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకున్న తర్వాత సీఎం కేసీఆర్ అనౌన్స్ చేసింది ఏంటంటే, ప్రగతి భవన్కు ప్రతి డిపో నుంచి 5 మంది ఆర్టీసీ కార్మికులను పిలుస్తాను, పిలిచిన తర్వాత వాళ్ళతో స్వయంగా మాట్లాడుతానని చెప్పారు. మరి ప్రతి డిపో నుంచి 5 మంది కార్మికుల్లో ఖచ్చితంగా 2 మహిళా ఉద్యోగులు ఉండాలని, వాళ్ళు కూడా డ్రైవర్ కండక్టర్ కాకుండా ఇతరత్ర విభాగాలకు చెందినటువంటి వాళ్ళు కూడా ఉండాలని, సో అలా వాళ్ళను తీసుకొచ్చే బాధ్యతను, వాళ్ళకు రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను కూడా ఆర్టీసీ ఇన్ఛార్జ్ సీఎండి అయినటువంటి సునీల్ శర్మ గారికి అప్పగించడం జరిగింది. ఇక ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి డిమాండ్స్, దాదాపు 50 రోజులకు పైగా వాళ్ళు చేసినటువంటి వివిధ రకాల ప్రొటెస్ట్ కావచ్చు, సమ్మెలు కావచ్చు, నిరసనలు కావచ్చు, ఇలా ఎన్నో రకాలుగా వాళ్ళు చేసినటువంటి దాన్ని పులి స్టాప్ పెడుతూ కేసీఆర్ గారు క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తర్వాత ఆయన చాలా విషయాలు మాట్లాడారు. ఆర్టీసీ పైన, ఆర్టీసీ ఉద్యోగుల పైన మాట్లాడారు. ఆర్టీసీ యాజమాన్యంకి ఉద్యోగులకు మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి సెంటిమెంట్కు సంబంధించినటువంటి చాలా విషయాలు మాట్లాడారు. అలాగే సంఘాలకు కార్మికులకు మధ్యలో కూడా చాలా విషయాలు మాట్లాడారు. ఎప్పుడైనా ఆర్టీసీ యాజమాన్యానికి ఆర్టీసీ కార్మికులకు అనుసంధానం ఉండాలని, ఆర్టీసీ యాజమాన్యం అంటే ఆర్టీసీ సంస్థ అని, ఆర్టీసీ సంస్థ బాగుంటే ఆర్టీసీ యాజమాన్యం, ఆర్టీసీ యాజమాన్యం బాగుంటే ఆర్టీసీ కార్మికులు బాగుంటారని చెప్పారు. అలాగే ఆర్టీసీ సంఘాలకు, ఆర్టీసీ కార్మికులకు, ఆర్టీసీ యాజమాన్యాలకు మధ్యన ఉన్నటువంటి తేడాను కూడా చెప్పారు. ఇప్పుడు దీన్ని పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర చర్చించి విడమర్చి చెప్పేందుకే ఆయన ప్రగతి భవన్కు సుమారుగా 95 డిపోల నుంచి 97 డిపోల మధ్యలో ఉన్నటువంటి ఉద్యోగులను పిలిపించి స్వయంగా మాట్లాడేందుకు, అంటే సుమారుగా 500 మంది ఉద్యోగులను, ఆర్టీసీ కార్మికులను ప్రగతి భవన్కు పిలిపించి మాట్లాడుతున్నారు. అది రేపు జరగబోతుంది. ఇక దానికి సంబంధించినటువంటి చాలా వర్క్, గ్రౌండ్ వర్క్ కూడా జరిగింది. వస్తే కనుక ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు అన్నది మాత్రం ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసినటువంటి ఒక పాయింట్. ఆయన ప్రధానంగా చర్చించేది ఏంటంటే, ముందు వాళ్ళ నుంచి ఏం వినతులు ఉంటాయో, ఏమి స్వీకరించే విధంగానే మాట్లాడేదే ముందుగా జరగబోతుంది. వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళకి భోజనం ఏర్పాట్లు చేసి, భోజనం చేసిన తర్వాత సుమారుగా అంటే 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో మాట్లాడే అవకాశం అయితే ఉంది. ఆ 2 గంటల తర్వాత స్టార్ట్ అయినటువంటి ప్రోగ్రామ్ ముందుగా వాళ్ళ నుంచి ఏమి వినతులు ఉన్నాయి, అందరూ బాగున్నారా, ఈ సమ్మె ఎందుకు జరిగింది, ప్రధానంగా ఈ సమ్మెకు ఉన్న వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి అన్నది మాత్రం వాళ్ళకి వివరిస్తారు. వివరించిన తర్వాత మిమ్మల్ని ఎట్లా కాపాడుకుంటామో, ఇంకా తనదైన భాషలో, తనదైన శైలిలో, తనదైన ఆకర్షణీయమైనటువంటి స్పీచ్లో వాళ్ళందరినీ ఫిదా చేస్తాడు, ఫిదా చేసి మాట్లాడతాడు. అందులో వాళ్ళు కూడా ఇప్పటికే ఏం మాట్లాడాలని కూడా వాళ్ళు కూడా ఒక డిమాండ్స్ను వాళ్ళు ప్రిపేర్ అయ్యి, వాళ్ళు కూడా ఒక వినతి పత్రం రూపంలో తీసుకొచ్చే విధంగా వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నారు. చాలా డిపోలో ప్రధానంగా ఏంటంటే మౌలిక వసతులు ప్రాబ్లం చాలా ఇబ్బందిగా ఉందంటే, తాగే నీటి నుంచి కావచ్చు, వాడే మరుగుదొడ్డి నుంచి కావచ్చు, ఈ రెండు ముఖ్యంగా మహిళా ఉద్యోగుల్లో తలెత్తేటటువంటి ఇబ్బందులు, డిపోలకు సంబంధించినటువంటి విషయమే కావచ్చు, బస్టాండ్లో సంబంధించినటువంటి విషయమే కావచ్చు, పనిచేసే ఎంప్లాయీస్కి ఈ రెండు చాలా ముఖ్యం. తర్వాత ఓవర్ డ్యూటీస్, అంటే ఎక్కువ పని గంటలు ఉండడం, ఈ 3 డిమాండ్స్తో పాటుగా ఉద్యోగ భద్రతను ప్రధానంగా వాళ్ళు ఈ 4 అంశాల చుట్టూ మాత్రమే వాళ్ళ వినతులు స్వీకరించే అంశం ఒకటి ఉంటుంది. తర్వాత ఉద్యోగ భద్రత, తర్వాత 5వది జీతాలకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని వాళ్ళు తీసుకొచ్చే విధంగా ఉంది. ఇది ఉద్యోగుల నుంచి వినిపించేటువంటి ఒక వెర్షన్. దాని తర్వాత టెక్నికల్గా అంటే బస్సులు కొనుగోలు కావచ్చు, బస్సుల కండిషన్ కావచ్చు, బస్సులకు రవాణా సౌకర్యానికి సంబంధించినటువంటి ఛార్జెస్ కావచ్చు, మిగతా వాళ్ళకి ఇచ్చేటువంటి సబ్సిడీ కావచ్చు, ఈఎఫ్లు కావచ్చు, పిఎఫ్లు కావచ్చు, ఆర్టీసీకి ఇచ్చే సబ్సిడీ కావచ్చు, వీటి మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ప్యాటర్న్ సబ్జెక్ట్ సపరేటు, యాజ్ ఏ ఎంప్లాయీస్గా వాళ్ళు అడిగే డిమాండ్ సపరేటు. ఈ రెండు ఏంటంటే వాళ్ళు క్లారిటీతోనే ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు అడుగుతున్నారు, ఈయన ఏం చేస్తారు, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారనేది ఈయనకు క్లారిటీ ఉంది. సో వాళ్ళకి డిమాండ్స్ వాళ్ళు అడిగితే కనుక అవి ఓకే అంటే నెక్స్ట్ ఇవే ఉంటాయి తేల్చేటివి. సో ఆయన కూడా ముందుగానే ప్రిపరేషన్లో ఆయన ఉన్నాడు, ముఖ్యమంత్రి గారు. సో ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయాలతో కూలంకషంగా మాట్లాడే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి రేపు జరుగుతున్నటువంటి ఈ సమావేశం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో చాలా ఉద్యోగ సంఘాలకు కావచ్చు, చాలామంది ఉద్యోగులకు కావచ్చు ఒక మెసేజ్ అయితే ఖచ్చితంగా వెళ్తుంది. రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది, ఒకవేళ ఉద్యోగ సంఘాల విషయంలో తోక జాడిచ్చినా, డిమాండ్లు సమ్మేళనంటూ రోడ్డు మీదకి వచ్చినా ఏం జరగబోతుందో కూడా ఒకంత ఇది ఒక ఉలిక్కిపాటు లాంటి సంఘటన మాత్రం చూసాం. దాని తర్వాత ఫ్యూచర్లో ఏమైనా జరిగితే కూడా ఏం జరగబోతుంది, ఒకవేళ ఉద్యోగులు చేయాలంటే ఎట్లా చేయాలి, ఏ విధానంతో రావాలని కూడా ఆయన ఇప్పుడు ఈ
మీటింగ్లో అనౌన్స్ చేయబోతున్నారు. ఒకవేళ మీ డిమాండ్స్ ఉంటే ఏంటి, రెవెన్యూ ఉద్యోగుల డిమాండ్స్ కావచ్చు, అటు టీచర్కి సంబంధించినటువంటి నియామకాల విషయంలోనే కావచ్చు, ఇతరత్ర ఉద్యోగుల విషయంలోనే కావచ్చు, ఎట్లా చేస్తే సమస్యలు తీరుతాయనే దానికి ఒక సొల్యూషన్ కూడా రేపు చూపించబోయే అవకాశం ఉంది. ప్రధానంగా ఆ దాని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రేపు జరగబోయే మీటింగ్లో ఈ విషయం సీఎం గారు మాట్లాడతారు. సో ఇన్ని విషయాలు మాట్లాడిన తర్వాత ప్రధానంగా ఇప్పుడు తెలంగాణ ప్రజానీకం అడిగేది ఏంటంటే, రూట్ల ప్రైవేటీకరణ చేసుకుంటారా చేసుకోండి, లేకపోతే ఉద్యోగులకు ఈ విధమైన భద్రత ఇస్తారా ఇచ్చుకోండి, కానీ టికెట్ రేటు పెంచడం ఏంటి అనేది మాత్రం ఇప్పుడు వినిపిస్తుంది. మరి టికెట్ రేటు విషయం అటు కార్మికులు అయితే ఎట్లాగో మాట్లాడరు, ఇటు ప్రభుత్వం అయితే ఎట్లాగో మాట్లాడదు. ఎందుకంటే అది ప్రజలకు యొక్క సంబంధించినటువంటి ఒక భారం కాబట్టి ప్రజలే మాట్లాడాలి. మరి కిలోమీటర్కు 20 పైసల చొప్పున పెంచితే కనుక సుమారుగా ఒక 15 నుంచి 16 కిలోమీటర్లు ఉన్నటువంటి ఒక జర్నీ చేస్తే కనుక దాదాపు అంటే 3 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. కానీ ఈ 3 రూపాయలు అంటే ఒక 16 నుంచి 15 కిలోమీటర్లు ఉంటే కనుక ఈ 3 రూపాయలు 20 పైసలు అవుతుంది. అది కాస్త 3 రూపాయలు 20 పైసలు తీసుకోదు కాబట్టి 4 రూపాయలకు జంప్ అవుతుంది. 3.5 కూడా తీసుకునే ఛాన్సే లేదు, 4 రూపాయలకు జంప్ అవుతుంది. సో అనుకున్నటువంటి 750 కోట్లు ఉంటుందో అది లెక్క మాత్రమే, కానీ అక్కడి నుంచి టారిఫ్ రేట్ జంప్ అయితే కనుక అది దాదాపు 1200 కోట్ల వరకు వెళ్తుంది. మరి దీని మీద ఎవరు మాట్లాడతారు, ఈ పెంచిన రేట్లపైన ఎవరైనా డిస్కషన్ చేస్తారా లేదని మాత్రం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ పెంచిన రేటును కూడా తగ్గించాల్సిన ఒక అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆర్టీసీ బాగుపడాలంటే రేటు పెంచడం వల్ల గతంలో ఎన్నోసార్లు రేట్లు పెంచుతూనే వచ్చారు, డీజిల్ రేటు పెంచినప్పుడల్లా పెంచుతూనే వచ్చారు. అఫ్కోర్స్ 2014 నుంచి ఇప్పటివరకు పెంచలేదు అనుకోండి, కానీ ఎప్పుడు రేటు పెంచినా కూడా రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. కానీ అన్ని కాలాల పాటు పెరిగినటువంటి అంత సమయాన్ని మనం చూస్తే కనుక ఎప్పుడు కూడా ఆర్టీసీ లాభాలు లేదు. ఇప్పుడు కూడా రేటు పెంచినంత మాత్రాన లాభాల్లోకి వస్తుందని కూడా అవకాశం లేదు. కాకపోతే ఏంటంటే పెంచే విధానం ప్రజల మీద భారం పడుతుంది. ఆ భారాన్ని తగ్గించాలంటే కొద్ది మొత్తంలో పెంచితే కనుక ఈ సమస్య ప్రజల నుంచి ఉత్పన్నము అంటే వచ్చే ఎన్నికల్లో కూడా దీని మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ జలకు ఈ రేట్లు పెంచడం కూడా చాలా ఇబ్బంది క్రియేట్ చేస్తాయి ప్రభుత్వానికి. ఆ దిశగా ఏమైనా కార్మికులు కానీ అడుగుతారా, కార్మికులు ఎట్లాగో అడుగరు. ఒకవేళ అడిగితే కనుక ప్రభుత్వం ఏం ఆన్సర్ చెప్తుంది, ఒకవేళ ప్రభుత్వం ఒకవేళ రెఫరెన్స్ చేసుకుని ఒక కమిటీని కూడా నియమిస్తా అని చెప్పింది, ఆ కమిటీ రెఫరెన్స్ ప్రకారం ఎంత పెంచాలి, ప్రైవేట్ రూట్లను ఎక్కడ డిసైడ్ చేయాలి అన్నది కూడా రెఫర్ చేస్తుందని చెప్పింది. ఒకవేళ ఆ రెఫరెన్స్ చేస్తే కనుక ఏం చెప్తుంది కమిటీని కూడా మనం ఆలోచించాల్సిన ఒక అంశం. సో మొత్తానికి రేపు జరగబోయే ప్రగతి భవన్ ఆర్టీసీ కార్మికుల మీటింగ్ మాత్రం చాలా విషయాలు కొలిక్కొస్తాయి. చాలా ఉద్యోగ సంఘాల నాయకులకు కావచ్చు, చాలామంది ఉద్యోగులకు కావచ్చు చాలా డౌట్లు క్లారిఫై మాత్రం రేపు ఇవ్వబోతున్నారు ఈ మీటింగ్ దృష్ట్యా. మరి చాలా విషయాలు మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కింద మీ కామెంట్లు కూడా పెడతారని కూడా ఆశిస్తున్నాను. దిస్ ఇస్ సైనింగ్ అవుట్ రాఘవేంద్ర. అసలు ఇండస్ట్రీ చిటికల మీద ఆడిచ్చే మీరు అంత అనాలోచితంగా ఏదో ప్రాబ్లం వచ్చిందండి వెళ్ళారండి. చట్టాన్ని అందరు గౌరవించాలి కదండి. ఇప్పుడు నా దగ్గర ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, ఆమె దగ్గర ఉన్న ఆధారాలు ఆమె దగ్గర ఉన్నాయి. కోర్టు ఏం జడ్జిమెంట్ ఇస్తూ చూద్దాం. వాళ్ళు మిమ్మల్ని పావుగా వాడుకుంటున్నారు అనేది ఒక మాట నిజమా? ఇలాంటప్పుడు నేను లక్ష్మీపార్వతి గారి సినిమా తీస్తే రేపొద్దున చంద్రబాబు నన్ను టార్గెట్ చేస్తాడేమో. ఓకే, రేపొద్దు ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది. కొన్ని కొంతమంది పేర్లు చెప్పొచ్చు, కొంతమంది పేర్లు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. వినుకొండలో మీకు ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి? మాది ఎక్కడ వినుకొండ దగ్గర చిన్న చిన్న పండించుకోవడానికి ఏదో ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు భూములు అండి. చాలా భూములు అంటే 1000 ఎకరాలు ఉన్న వాళ్ళు అడగాలి. చాలా భూములు ఎక్కడి నుంచి వస్తారు? మా నాన్న కూడా ఏదో మినిస్టర్ ఒక సీఎం అయ్యి ఉంటే ఇక్కడి నుంచి ఆ కనబడే కొండంతా నాదేం చెప్పొచ్చు. మీరు లోకేష్ బాగా క్లోజ్ కదా, ఎట్లా మీ మధ్య రిలేషన్? అతను ఎంతమంది జర్నలిస్టులు చేస్తా అని చెప్పి డబ్బులు తీసుకున్నాడు, అతనికి ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయో, నాకు మొత్తం చిట్టా ఉంది. మొత్తం మీద కోర్టు సెటిల్మెంట్ చేస్తాడు. రోజు చెప్పాను 7-8 మీటింగ్లు ఉంటాయండి, డైలీ నడుస్తూ ఉంటుంది. ఇది ఒక వ్యవస్థ, జనతా గ్యారేజ్ అంతే ఇచ్చిన. చంద్రబాబే ఇదంతా చేయించాడు లక్ష్మీపార్వతి మీద. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏంటండి? ఇది ఆఫ్టర్ ఆల్ నేను అంటే కేసు క్లోజ్ చేయించుకుంటాను. నాకు చంద్రబాబు గారు అవసరం, ఇంకోరు అవసరం, కేఏ పాల్ అవసరం, నాకు అవసరం లేదు.
పవన్ కళ్యాణ్ని బ్లేమ్ చేయడం కోసం, పవన్ కళ్యాణ్ని తొక్కేయడం కోసం పూనమ్ కారును ప్రయోగించారా? పవన్ కళ్యాణ్ గారు అమ్మాయిని యూజ్ చేసుకున్నట్టు, వాళ్ళ అమ్మాయి వాళ్ళ మదర్ చేతులు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకో అని చెప్పి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ అడిగినట్టు. ఆ రోజు బీజేపీ ఆ స్టేట్మెంట్ చదివినప్పుడు చాలా బాధ అనిపించింది, అరే మనిషికి ఇంత చెడ్డ పేరు వచ్చిందే పాపం. ఇప్పుడు సుజా చౌదరి గారు ఉన్నారండి, అవును, టీడీపీలో ఎంపీగా ఉన్నారు, చంద్రబాబు నా దేవుడు నా రాముడు అన్నాడు, మరి ఎందుకు వెళ్ళిపోయాడు అక్కడికి బీజేపీలోకి? సీఎం రమేష్ గారు ఉన్నారు, నా ఆత్మ చంద్రబాబు గారు అన్నారు, మరి ఆయన ఎందుకు వెళ్ళిపోయారు? పెద్ద పెద్ద రాజకీయ నాయకులు లేకపోతే చంద్రబాబు పంపించాడా? టీడీపీ చేతిలో కీలుబొమ్మ అనేది ఎస్టాబ్లిష్ అయింది. పాము ఒకసారే కాటేస్తాడండి, మనిషి అనేవాడు ప్రతిరోజు ఎవరినొకరు కాటేస్తూనే ఉంటాడు. ఈ చక్రీ విషయం ఏంటి, చక్రీ దానిలో కూడా మీరు ఉన్నాను ఇన్వాల్వ్? మా ఆయన్ని మీరు నమ్ముకుని ఉన్నారు కాబట్టి సగం మీరు తీసుకొని సగం నాకు ఇవ్వండి అన్న, నా న్యాయమా అది కాదండి. రైట్. మోహన్ బాబు గారికి ఏమైనా భయపడతారా? అయినప్పటికి కూడా అతను రోజు రోజుకి ఒక తారాస్థాయికి పెరిగిపోయింది తప్ప ఎక్కడ కూడా దీన్ని స్టాప్ చేయడం అనేది. ఆయన కోపం వస్తే గర్దిస్తాడు, తీనండి మంచిదేగా. ఎవరికి ఏ సమస్య వచ్చినా కోటి, రాజకీయాల్లో ఎవరికి ఏదైనా సమస్య వచ్చినా కోటి, కేరాఫ్ అడ్రస్ కోటి అనేది నాకు అర్థమైంది. నాలుగు కూడా జరిగి మధ్య జరిగింది, కోటి తీసుకొచ్చి బయట పెట్టాడు. ఇప్పుడు మరొక కాంట్రవర్సీ అయిపోయింది. నేను కూడా ఆరావారి పల్లె నుంచి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, వాళ్ళు ఎంత అవుతారు సార్? రైట్. ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది రాష్ట్రంలో? నలుమూలలో ఎక్కడి నుంచి ఎలా ఫండ్ తీసుకురావాలి, దేని ఎట్లా చేయాలి, వీళ్ళకి ఆల్రెడీ దెబ్బలు తిరున్నారు అన్ని తెలుసు వీళ్ళకి. ఇప్పుడు జగన్ గారు అనే వ్యక్తి ఫస్ట్ టైం సీఎం అయ్యాడు, నేను కేసీఆర్ను ఉతికేస్తాను ఆరేస్తాను, అసలు నేను కేసీఆర్కే డబ్బులు ఇచ్చాను, ఇట్లా మొదలు పెట్టాడు. ఆయన మానసిక పరిస్థితి బాగలేదు అని మనం అనుకుంటే మనం పిచ్చోళ్ళం అండి. అంతేనా? మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది, ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్యా. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతిక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.